వేల్పూర్ తహసీల్దార్ కార్యాలయం ఏమిట జానకంపేట గ్రామస్తులు బైఠాయించారు. వాగు వివాదం గురించి వేల్పూర్ తహసీల్దార్ కార్యాలయం ఏమిట జానకంపేట గ్రామస్తులు బైఠాయించారు. అనంతరం తహసీల్దార్ రాజేందర్ మాట్లాడుతూ ఇరు గ్రామాల మధ్య వివాదం కాబట్టి ఈ విషయం మా చేతిలో లేదని, కాబట్టి కలెక్టర్ మరియు ఆర్డీఓ ఆధ్వర్యంలో మార్కింగ్ చేసి రెండు గ్రామాలకు న్యాయం చేస్తామని గ్రామస్తులను ఒప్పించామని తెలిపారు. అంతవరకు ఇరు గ్రామాల ప్రజలు శాంతియుతంగా ఉండాలని సూచించారు. మాకు ఇప్పటిదాకా ఉసుకతో నేను ప్రారంభం రాలేదు. ఎక్కడో అయింది సరే, కష్టపడ్డామా, ఏదో అయిందా, ఎక్కడికెళ్ళి తెచ్చుకున్నా చేసుకున్నా. ఉసుకతో ఇప్పుడు సమస్య కాదు, మేము కావాల్సింది బార్డర్. సరే, మీరు ఇంకా 10 రోజులకి వేస్తారా, మేము మీ మాట మీద ఓపిక పడతాం. మాకు ఉసుకు అవసరం లేదు, మా విలేజ్కి ప్రేమ ఉసుకు ఏం అవసరం లేదు. ఆ ప్రాబ్లం కూడా కాదు మాకు. మాకు కావాల్సింది అంటే మీరు దాన్ని గ్రహిస్తలేదు. ఇది కేవలం వాగులాడు ఓట్లాడుతారు, ఉసుకనే ఉసుకనే అనుకుంటారు. కానీ ఆ ప్రాబ్లం నానే కాదు. కాదబ్బా, నువ్వు యాజ్ ఏ విలేజర్ గారు ఎట్లా అనుకుంటున్నావు, యాజ్ ఏ మండలకు ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను కూడా ఏమనుకుంటున్నాను, ఇసుక ఒకటే ప్రాబ్లం కాదు, జాగ ఒకటే ప్రాబ్లం కాదు, పదేదే పంచాయతీ కాదు, గమ్యలా ఇసుకదే పంచాయతీ కాదు. రెండు పచ్చలాడు కూడా మరియు జానకంపేట గ్రామాల మధ్య ఏదైతే సరిహద్దు వివాదం ఉందో దానికి సంబంధించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళగలము. సో త్వరలోనే ఆ వివాద పరిష్కారం కోసమని కంప్లీట్ చేయడం జరుగుతుంది, చర్చించి. సో అప్పటిదాకా ఇరు వర్గాలు కూడా సమయాన్ని పాటించాలని రెండు గ్రామాల విలేజర్స్కు విజ్ఞప్తి చేయడం జరిగింది. సో చట్టం ప్రకారం ఎట్లా ఉంటే అట్లా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాం. అంటే ఆల్రెడీ జిల్లా స్థాయి ఉన్నతాధికారుల దగ్గరనే సమావేశం జరిగింది. సో కన్సల్టేషన్ స్థితిలో ఉంది, రికార్డులన్నీ పరిశీలించి తగు చర్య తీసుకున్నాం.